ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని, ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని, ఆయాచీతంగా దొబ్బేయాలనుకోకూడదని మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. నాయకుడు అవినీతికి పాల్పడకూడదని, ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదన్నారు. ఈ విధానాన్ని ఖచ్చితంగా తాను పాటిస్తానని కూడా తెలిపారు. ఇప్పుడు నేను సుబ్బారెడ్డిలో ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు, నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు? శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు? మన ఫ్యామిలీ సేవ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పార్టీ యాజెట్ నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషి చెలాయించవచ్చు అనుకుంటాం. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లో అక్కర్లేదు అని అంటే పక్క కాన్సెన్స్ ఇప్పుడు సీన్ చెప్పాడు చూడండి. కొందరికి ఎందుకు ఎత్తి ఇచ్చేస్తారు అక్కడి నుంచి? కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిలో ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు, నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు? శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు? మన ఫ్యామిలీ సేవ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని, ఒకరి ఆస్తి కోసం ఇంకొకరు కకృతి పడే మనస్తత్వం ఉండకూడదని, ఆయా చీతంగా దొబ్బేయాలనుకోకూడదని మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. నాయకుడు అవినీతికి పాల్పడకూడదని, ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదన్నారు. ఈ విధానాన్ని ఖచ్చితంగా తాను పాటిస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని, ఒకరి ఆస్తి కోసం కకృతి పడే మనస్తత్వం ఉండకూడదని, ఆయాచీతంగా దొబ్బేయాలనుకోకూడదని మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. నాయకుడు అవినీతికి పాల్పడకూడదని, ఎవరు చేస్తామన్నా చేయకూడదన్నారు. ఈ విధానాన్ని ఖచ్చితంగా తాను కూడా పాటిస్తానని కూడా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, సంబంధించి ధర్మాన ప్రసాదరావు అయితే రేపు ఒక అంశతో కూడా పూర్తిగా సంచలనం రేపించినటువంటి అంశాలు అయితే మాట్లాడుతున్నారు. మొదటి వరకు కూడా వాలంటీర్ పై కూడా మాట్లాడుతూ వాలంటీర్లే రానున్న ఎన్నికల్లో రథసాగరంతో కూడా వారితో చెబుతున్న నేపథ్యంలో మీరు ఏదైతే ఈరోజు మాట్లాడిన అంశాలు కూడా పూర్తిగా దుమారాలు అవుతున్నాయని చెప్పి తెలుస్తుంది. అయితే ఏమైనప్పుడు కూడా ఒక సీనియర్ మంత్రి అయినప్పుడు కూడా అతనిగా మాట్లాడేంత వరకు సమంజసం అని చెప్పేసి కూడా టీడీపీ నేతల్లో మాత్రం ఒక వ్యతిరేక వర్గం కొడతాయనే పరిస్థితి అయితే ఏదైనప్పుడు కూడా ఆ విధంగా మంత్రి ఎంతవరకు మారడం సమంజసం కాదని చెప్పేసి మాత్రం పూర్తిగా అయితే మనకైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.